చలో అందరికి శనార్తి మల్లన్న వచ్చేసిండు మీరంతా తయారున్నట్టే కదా ముందుగాల తీన్మార్ మల్లన్న వార్తలలో హెడ్లైన్స్ తెలంగాణ ఉద్యమం ఇంకా ఒడిసిపోలేదట ప్రజలారా మళ్ళా త్యాగాలకు తయారు గాండ్రి ముఖ్యమంత్రి పోస్టుకి ఇప్పటి సందే స్కెచ్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల సురువైన అసలైన లడాయి రాహుల్ గాంధీని కలిసిన చేవేళ్ల ఎంపీ కొండ అదే బాటలో రాజీనామా చేసిన టీఆర్ఎస్ నేత కేసీఆర్ను ఓడగొట్టమంటున్న హరీష్ రావు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నాడని నింద కమలాసంతోని జనసేనాని మీటింగ్ దక్షిణాదిలో ఒకటైతున్న రాష్ట్రాల వాయిస్ చంద్రబాబు నాయుడు తెలంగాణను వదలబొమ్మాలి వదల అంటున్నాడు నేను ఒకసారి ఇట్లాంటినే తరిమికొట్టినా ఇప్పుడు తరిమికొట్టవలసిన బాధ్యత మహబూబ్ నగర్ ప్రజల మీదనే ఉన్నదంటున్నాడు ప్రజలను ఆశీర్వదించే సభ పెట్టిన కేసీఆర్ సారు ఇక జడ్చర్ల మీటింగ్లో ఆయన ఇంకా రకరకాల మాట్లాడిండి అడిగి వేద్దాం పరి ఆంధ్ర వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో కొంతమందిని పోటీకి పెట్టినాడు దయచేసి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మహబూబ్ నగర్ జిల్లా మేధావులను నేను ఒక మాట సూటిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని వదల బొమ్మాలి వదల అంటున్నాడు వదిలిపెట్టాడట మరి దాన్ని ఎంత తరిమి కొట్టానో దయచేసి మీరే నిర్ణయం చేయాలి నేనైతే ఒకసారి నా వంతుకు తరిమి కొట్టినా ఇప్పుడు తరిమి కొట్టే బాధ్యత మాత్రం మీ మీద ఉన్నది ప్రజల మీద నేను మనవి చేస్తా ఉన్నా ఆ రోజు పాలమూరు వస్తే నేను సభలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రులు వీళ్ళు లేచిన పునాది రాళ్ళు ఆ రాళ్ళు కొంతవైపు కృష్ణానదిలో అడ్డం వేస్తే అదేవో పెద్ద డ్యామ్ అయిపోతుంది మనకు నీళ్ళు వస్తాయని చెప్పిన ఆ రోజు చెప్పిన అటువంటి చంద్రబాబు నాయుడు వలస జిల్లాగా మార్చినవాడు 9 సంవత్సరాలు దత్తత ఉంచి ముంచినవాడు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దు అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్కి ఉత్తరం రాజధాన్ని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుగుతాడు దయచేసి మా పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నోటుకు ఓటు కేసులో ఇరికిచ్చి ఒక పారి చంద్రబాబును మళ్ళా హైదరాబాద్ రాకుండా చేసిండు కేసీఆర్ కానీ ఇప్పుడు ఎన్నికలున్నాయని మళ్ళీ వస్తున్నాడు జర ఆయనను గెదమవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని ఓటర్లకు చెప్తున్నాడు మళ్ళా అదే కేసీఆర్ కరెక్టే మీరు చెప్పింది కానీ ఊకేసప్పుడు చేయక దొరికినప్పుడే చేతులకు బేడీ లేచి జైల్లో పడేసి ఉంటే ఓడిచిపోవు నువ్వే ఇడిచి పెడితే అందుకే మల్లూరుకు వచ్చిండు సరే చంద్రాల సంగతి అటు పెట్టరు కానీ ఇంకేమో అంటున్నారేం సార్ తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదా నుంచి నేటి దాకా 20 ఏళ్ళైంది నేను పోరాటం చేయబట్టి ఇప్పుడు మీరు కూడా భుజం కలపాలి పోరాటం ఇంకా అయిపోలే ఇంకా కొనసాగుతున్నది ఇంకా దుర్మార్గులు ఉడుముల్లాగా చొచ్చి మన ప్రయోజనాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీతో నేను ప్రార్థించేది ఒకటే అర్థమై కూడా అర్థం కానట్టుంటే అర్థమై కూడా నటించితే మన బ్రతుకులు వ్యర్థమైపోతాయి ఎందుకు పనికి రాకుండా పోతాం అర్థమైన వాళ్ళందరూ ఖచ్చితంగా పిడికిలు బిగించాలి పోరాటం అవసరమైనప్పుడు పోరాటం చెయ్యాలి తెలియనటువంటి ప్రజలకు తెలియజెప్పాలి ఆహా ఇంకా అయిపోలేదా అంటే మళ్ళొక పారి మా బిడ్డలు ఆత్మ బలిదానాలకు సిద్ధంగామని పిలుపునిస్తున్నాం ఆ సారు మా వాళ్ళు అంగీలు చింపుకొని కొట్లాడి ముండ్ల కంచెల మీద బొర్రి కేసుల పాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు ఉంటుంది సారు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటిది కానీ మీరేం బాధపడకూరు సార్ మళ్ళీ ఈ జనం ఇంటలేరా నా మాటను రెచ్చిపోతలేరా నా మాటలకు మళ్ళా పంచాదులకు దిగరా లేదా అని రంది వడకూరి మా బహుజనులకు ఇంకా గంత సోయేడొచ్చింది సారు మీరు రెచ్చిపోమంటే రెచ్చిపోతారు చచ్చిపోమంటే చచ్చిపోతారు మీరు మీ ఇంటి వాళ్ళు మాత్రం పదవులలోనే ఉండి మా వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని దీవెనార్తి మాత్రం పెట్టాలి సార్ మర్చిపోదు మరి బాంచనిగుంటాం టీఆర్ఎస్ పార్టీకి దినదిన గండం 100 ఏళ్ళు ఆయుస అన్నట్టే ఉన్నాయి కదా ఈ ఎన్నికలు మొన్ననేమో అంతమంది వెళ్ళిపోయా టీఆర్ఎస్ పార్టీలకేని నిన్న ఏకంగా చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయా ఇక మళ్ళీ అదే చేవేళ్లకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి నాకు కారు గుర్తుకు సంబంధం లేదని చెప్పేసిండు ఇది ఇట్లుంటే ఈడ రాజీనామాలు చేస్తారు ఆడ పోయి రాహుల్ గాంధీని కలుస్తూ ఉన్నారు ఇక మరి ఇక రేవంత్ రెడ్డి అనే కదా ఇద్దరు ఎంపీలు వచ్చేది ఉన్నది ఒకరైతే కొండా విశ్వేశ్వర రెడ్డి అని తేలిపోయింది ఇక రెండో మనిషి ఎవరు కొండర్లనే ఈ పక్కనో ఆ పక్కనో టీఆర్ఎస్ ఎంపీ మన పార్టీలోకి రాబోతుడు ఇదే ప్రముఖంగా రాయండి పత్రికల ఓట్లు డప్పల పడే లోపల ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు పక్కాగా మన పార్టీలో చేరుతుంది వాళ్ళ భవిష్యత్తు కోసం హామీయమని అడుగుతారు మమ్మల్ని తొందరలోనే షాకు కాదు
బిడ్డ షేక్ కావాలని చెప్తాను ఈ సంగతి. ఇద్దరు ఎంపీలను పెడతా, పెట్టినప్పుడు నీకు తెలుస్తుంది ఏమవుతుందో. ఆక్రోశంతో నీ చేతనైతే ఇద్దరు ఎంపీలను ఎట్లాపుకుంటావు? మొన్న రేవంత్ రెడ్డి చెప్తే ఇవ్వాలి నమ్మకపా, టీఆర్ఎస్ పార్టీలకేని ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, నీకు దమ్ముంటే ఆపుకో బిడ్డ అని సవాల్ కూడా వేసే తాండూరు కాడ. ఏ ఉత్తమాటలే ఇవి అనుకున్నారు అందరు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేసిండో కథం రేవంత్ మీదకి పోయింది అందరి ఫోకస్. మొదటి ఎంపీ ఎవరో తేలిపోయింది, మరి రెండో ఎంపీ ఎవరనేది చర్చ నడుస్తున్నది. ముందుగానేమో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పోతున్నాడని అన్నారు, కానీ ఆయన ఏదో ఓదార్పు దొరికినట్టుంది, ఆయనకు టీఆర్ఎస్లోనే ఉంటా అన్నాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పిన రెండో ఎంపీ సీతారాం నాయకేనా లేకపోతే మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డియా అనేది మళ్ళీ ఒక చర్చ లేచింది. జితేందర్ రెడ్డికి కల్వకుంట్ల కవితకు పడతలేదట పార్లమెంట్లో. పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు జితేందర్ రెడ్డి అని ఆయనను కంట్రోల్ చేయాల్సి చూసిందట. దీంతోనే ఆయన మనసు తిరిగిందని అంటారు. ఇప్పటికే ఓ తప జితేందర్ రెడ్డితో కాంగ్రెస్ వాళ్ళు బయటకు కూడా వేసిరని గుసగుసి నవడుతున్నది. ఇది నిజమో కాదో కానీ టీఆర్ఎస్ పార్టీలో రెండో వికెట్ కూడా బిరాన్నే పడేటట్టు కొడుతున్నది. ఇంకొకటి ఏమనిపిస్తున్నది అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్డి ఎంపీలంతా గంప గుత్తగా జంపు కొట్టాలని కూడా ఒత్తిడి పెరుగుతున్నదట. ఒక్కడేసారి టీఆర్ఎస్ కారు పనిచేస్తారని గుసగుసి నవడుతున్నది. మరి జితేందర్ రెడ్డి కూడా ఏ ఎవడాడో అన్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని అంటాడో ఏమో. విశ్వేశ్వర రెడ్డి కూడా ఇట్లనే అన్నాడు మొన్నటి దాకా, ఆఖరికి రాజీనామా చేసిండు. నమస్తే, జై తెలంగాణ. నేను బిజినెస్లా రీసెర్చ్ పనిలా ఉంటిని. నా బిజినెస్ సంస్థలు పక్కకు పెట్టి, నా రీసెర్చ్ పని పక్కకు పెట్టి కోదండరామ్ గారి పిలుపుతో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్ గారి పిలుపుతో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాను. కుల మత భేదాలన్నీ పక్కకు పెట్టి ఎంతో పోరాడితే మనం తెలంగాణ సాధించినాము. గర్వంగా చెప్పుకోవచ్చు, మనము టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము. తెలంగాణ సాధనల కేసీఆర్ గారి పాత్ర కీలక పాత్ర ఉండే. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. కానీ తెలంగాణ సాధన కొరకు పోరాడిన ఉద్యమకారులు కార్యకర్తలు వాళ్లకు గుర్తింపే లేకుండా పోయింది. వారి ఆత్మగౌరవం దెబ్బతీసేటట్టు ఎవరైతే తెలంగాణ కొరకు పని చేయలేదో, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిండ్రో, ఎవరైతే మన మీద దాడి చేసి కొట్టించిండ్రో, ఎవరైతే మన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిండ్రో, వారికి పెద్ద పీటేసి పెత్తనం ఇప్పుడు వారి చేతులున్నది. ఎంతో బాధతో ఈ పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీకి నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి కారు గుర్తి పనిచేస్తేందుకు టీఆర్ఎస్ పార్టీలు ఉన్న రెడ్డిలు మాట ముచ్చట గట్టిగానే మాట్లాడుకుంటున్నారట రాత్రిపూట. టీఆర్ఎస్ గెలిస్తే విలమైన సీఎం అవుతాడు, కానీ మన రెడ్డి అయిన కాడు కదా అనేది వాళ్ళ ముచ్చట మతలావు అంటున్నారు. చలో, కాంగ్రెస్ పార్టీలో అసలైన లడాయిగా ఇప్పుడు సురువైంది అన్నట్టు. ముఖ్యమంత్రి పోస్టు కోసం ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి అందరు రెడ్లు కలిసి ఎవరి ప్రయత్నంలో వాళ్ళురట. ఇక ముఖ్యంగా నల్లగొండ రెడ్లు అయితే వాళ్ళ కడుపు సాలకుండా అవతల రెడ్డిని గెలవనియకుండా కూడా వీళ్ళే ప్లాన్లు ఇస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది ఇంతకు కాంగ్రెస్ పార్టీ లాంటి గొగ్గిది? పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ గుట్టుట్ల కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజులు ముందుగాళ్ళు ఉంటారు. ఏడ అవకాశం పోతుందో అని సినిమా షూటింగ్ సురువు కాక ముందుకే రిలీజ్ థియేటర్ కాడ కట్ చిప్పేస్తారు అన్నట్టు. అవు అట్లనే ఉన్నది వీళ్ళ పని కూడా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు మొన్న మునుగోడు కాడ, నా మనసులో 25 మంది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి టికెట్లు ఇప్పించినా అనుకొచ్చిండు. అంటే దాని అర్థమైంది, నేను ముఖ్యమంత్రి పోస్టుకు మందిని జమ చేసుకుంటున్నా అని చెప్పినట్టే. ఇక అటు జానారెడ్డి గారు మహాకూటమి అధికారంలోకి వస్తే నన్ను మించిన సీనియర్ నాయకుడు ఎవరున్నారు అని ఆయన ఆయన బిజీగా ఉన్నాడు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకనాడు హుజూర్ నగర్ మీటింగ్ లో మాట్లాడుకుంటే ఏమన్నాడు, నేను గెలిస్తే మీ ఖ్యాతి హుజూర్ నగర్ కే కాదు రాష్ట్రం అంతా విస్తరిస్తుంది అనుకొచ్చిండు. దీని అర్థం ఏంది, మీరు గెలిపియబోతున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డినే కాదు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పిండు అన్నట్టు. ఇక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని కంటే ఎక్కువ రాష్ట్రం అంతా సుడిబెట్టి తిరుగుతా ఉన్నాడు. ఆయన బాధ ఆయనది, ఏడనన్నకింత సందు దొరకకపోతుందని నేను సీఎంను కాకపోతానని ఆయన తిరుగుతున్నాడు. ఇక అటు డికే అరుణారెడ్డి ఆమె కూడా
తిరుగుతుంది. ఆడమనిషి సీఎం అయ్యేది ఉంటే నేను కదా ముందుగాలున్నదని ఆమె ఆరాటం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం పోస్టు కోసం పని మొదలు పెట్టారు. అయితే వీళ్ళ తాను ఇంకో గమ్మత్తు ఉంటుంది. ఇప్పుడు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పోటీ కదా సీఎం పోస్టులా, అందుకే జానారెడ్డి ఓడిపోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తుంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోవాలని జానారెడ్డి చూస్తుంటాడు. ఇట్లా వాళ్ళ ప్రత్యర్థులకు సాయం చేసుకుంటా ముంగడికి పోతారన్నట్టు. ఎవరు ఏం చేసినా మళ్ళీ ఢిల్లీలో డిసైడ్ కావాల్సిందే, కానీ అవకాశాలు మాత్రం ఈ నమూనాలో సెట్ చేసుకుంటారు అన్నట్టు. వారేమో హామీ అంటే ఇట్లుండాలి, ఏనా నిచ్చిర్రా ఏలిర్రా నిచ్చిర్రా ఇట్లా ఏమంటున్నాడు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సిరిసిర్ల చీరలను అమెరికా మార్కెట్లో అమ్ముతున్నాట. ఈ ముచ్చట ఎట్లున్నదంటే నోటితోని ఒకటి నొసలతోనే ఎక్కిరించినట్టు ఉన్నది కథ. చూడ్రి మరి ఎందుకు అనేది. ఇంకా మిగిలి ఉన్నది అప్పరల్ పార్క్ రావాలి. ప్రతి చేనేత కార్మికుడికి 25-30 వేల జీతం వచ్చే పరిస్థితి రావాలి. ప్రతి చేనేత కార్మికుడు ఇంట్లో ఉండే మహిళలు అప్పరల్ పార్కులో వాళ్ళే దానికి ఓనర్స్ కావాలి. రెడీమేడ్ దుస్తులు అమెరికా మార్కెట్లో అమ్మేటువంటి సిరిసిల్ల తయారు కావాలి, అది నా కళ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంటిరా, సిరిసిల్ల చీరలు అమెరికా మార్కెట్లో అమ్మిస్తా అంటే అందరు సప్పట్లు కొడుతున్నారు, కానీ నిజంగా మరి అమెరికాలో చీరలు కట్టరు కదా సార్ అని అన్నోడు ఒక్కడు లేడు. ఇంతకీ సిరిసిల్ల చీరలు ఇప్పటికి కూడా హైదరాబాద్ శివార్లు దాటి లోపలికి రాలేకపోయాయి. అమెరికాకి ఏడంగా పోతాయి అంటే అమెరికాలో అమ్మొద్దా, తప్ప అట్లా అమ్ముతున్నట్టు కలగనుడే పాపమా అని మళ్ళీ నా మీద కోపానికి వచ్చారు సుమా. నేనేమంటున్నా అంటే ఏదన్నా అయ్యేది ఉంటే చెప్పాలి, ఇట్లా ఓట్ల కోసం ఒక మాట ఓట్లు ఓడిచిపోయినాక ఇంకో మాట చెప్పొద్దు కదా. అమెరికాలో చీరలు కొనేటోళ్ళు ఎవరుంటారు చెప్పురి, అక్కడ వాళ్ళు అంతా మిడ్డీలు జీన్స్ పాయింట్లే వేసుకుంటారు. మరి ఇది సిరిసిల్ల ఓటర్లను ఆగం చేసే ముచ్చట కాకపోతే ఏందన్నట్టు. సరే, మన సిరిసిల్ల చేనేతలు కూడా అసొంటి జీన్స్ పాయింట్లు మిడ్డీలే తయారు చేస్తారనుకుందాం. అమెరికా మార్కెట్ల పుంట ఉండే బ్రాండెడ్ వస్తువులతో పోటీ పడి నెగ్గే అవకాశం ఉన్నదా మన చీరలకు? బోదికు చీరలు కట్టుకునే తెలంగాణలనే వాళ్ళ చీరలు కొనేటోళ్ళు లేక ఆర్థికంగా స్థితికి పోయి చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అమెరికాలు అమ్ముతాని ఎవరు సాంచల పోగు పెడుతున్నట్టు సారు. ఆ సిరిసిల్ల చీరలు నేసే చేనేతలకు పన్నులు లేకుండా చేస్తాం, వాళ్ళ బతుకులు మారేతందుకు లోన్లు ఇస్తాం, ఆదుకుంటాం, వాళ్ళు చచ్చిపోకుండా భరోసా ముచ్చట్లు చెప్తాం, వాళ్ళ బట్టలకు హైదరాబాద్లో మంచి మార్కెట్ చేస్తాం, బడి పోరగాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ అంతా సిరిసిల్లనే తయారు చేస్తాడు చేస్తాం, గివి చెప్తే బాగుండు. అమెరికాకు సిరిసిల్లకు సూటి పెట్టి ఎవరి చెవుల గులాబీ పువ్వులు పెడతావు సారు. ఈ మాటలు మీ కొడుకును గెలిపించేటందుకు పనికి వస్తాయి ఈ ఎన్నికలలో, కానీ చేనేతలు తమ బతుకులు గెలిచేటందుకు పనికిరావుగా రావు గారు. చలో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గాలిమోటర్ ఎక్కిండు చెన్నైకి. దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది రాష్ట్రాల ప్రధానమంత్రులు చేస్తున్న పెత్తనము, అలా సవతి ప్రేమ అంతా ఇదివరకే ఎల్లగక్కిన పవన్ కళ్యాణ్ ఇక దక్షిణాది రాష్ట్రాలలో లీడర్లను ఒక్కటి చేస్తాను తమిళనాడు పోయిండు. అదే దశావతారం ఉన్నారు కదా కమలాసన్, ఆ సార్తో బయటకేసిండు అనుకోరాదు. దక్షిణాది రాష్ట్రాలు అంటే ఎందుకో ఏమో, ఆ ఉత్తరాది ప్రధానమంత్రులకు రాష్ట్రపతులకు మంత్రులకు పెద్దగా పట్టింపే ఉండదు. భారతదేశంలోనే ఉన్నా అదో అంటరాని ప్రాంతం లెక్క చూస్తుంటారు. ఏం నిధులు ఏం ప్రాజెక్టులు ఉన్నా ఉత్తరాదిలా వంచంగా మిగిలితే అప్పుడు దక్షిణాది వాళ్ళకు బిచ్చం వేసినట్టు ఉంటుంది. హామీలు దక్షిణాది రాష్ట్రాలలో, అమలు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలలో. ఒకటే దేశంలో ఒక ప్రాంతం వివక్షకు గురైతుంటే ఇది కేంద్రం నిర్లక్ష్యం కాదా? దేశంలో కింది బాదుకున్నోళ్ళ పరిస్థితి ఎప్పటికింతేనా అనేది చాలా రోజుల సంధి నానుతున్న ముచ్చట. ఈ ముచ్చట మీద దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాలే, కేంద్రం చిన్న చూపు చూస్తున్నదని అప్పటి సందే మొత్తుకున్న పవన్ కళ్యాణ్ ఆ సంగతి తేల్చేటందుకు దక్షిణాది రాష్ట్రాల లీడర్లతో మీటింగులు పెడుతున్నాడు. కమలాసన్ను కూడా కలుపుకొని ఉద్యమం లేటెస్ట్గా ప్లాన్ చేస్తున్నాడట. అందుకే చెన్నై గాలి మోటార్ ఎక్కిండు అంటున్నారు. Shri Chandrababu Naidu garu, and conveniently they have forgotten what Congress had done, what BJP had done, and as per the convenience, according to the convenience, they keep shifting the stand, and it is causing a lot of distress and a lot of distress amongst the current generation. So JSP is going to fight against this, and we demand the central government from the city of Chennai not to overlook the interests of South, to make sure that South is understood through people, not by the elected representatives. The problem in bifurcation was also Congress party, by understanding the representative, they thought they had understood the Andhra Pradesh, which they haven't, because the elected representatives truly don't represent the people.
So we wanted the national leaders to understand the pain and the agony of South, Andhra Pradesh, Tamil Nadu, the rest of the states. My fear is, if we ignore this, it is like a problem is like this, such an elephant is in the room, we are trying to ignore it, as if it is not existing. This is very much existing. My pain today is, if a simple dialect difference and little sharing of power, sharing of revenue, a sharing of irrigation policies could cause a unified state into two states. Tomorrow it can replicate anywhere. Even it can replicate in Tamil Nadu, it can replicate in Karnataka. And it, one day it could, after 20 years from now, people might ask for a different country altogether. Though what I'm saying today, it might be excessive, but deep down, let us not forget the roots. There is ample examples are there, ample opportunity, like a situation is there where we could get into such kind of situation. So to avoid all that, I think we have to, I want the central government to look at us, to look at the southern part of India, to make sure to notice our issues, not to ignore it just because we, our number of parliamentarians, number of seats are small in number compared to Uttar Pradesh. All these things, somewhere deep down, we are initiating a South Indian, a collective movement for the benefit of, for our rights of South India, to the central, to the North Indian leadership. Especially not to the people. People are always fine. It is only the North Indian political class. ఇంతకు ముందుకు దక్షిణాది రాష్ట్రాలకి కూడా ప్రధానమంత్రులు అయ్యారు గాని వాళ్ళు ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలనే నడిపిరి. తెలంగాణకి వెళ్ళి పివి నరసింహారావు అయినా ఆయన ఆర్థిక మాంద్యం సుడిగుండంలో ఇరికి బయటికి వెళ్లే వర్గాలనే ఐదేళ్ల పాలన ఒడిచిపోయింది. ఇక దేవగౌడ చేస్తే ఆయన ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునే వర్గాలనే పుణ్యకాలం ఒడిచిపోయింది. మరి ఇట్లా ఎన్ని రోజులు దక్షిణాది బిచ్చమడుకోవాలనేది పాయింట్. అటు మొన్న కేరళ కాడ వరదలు వస్తే 100 కోట్ల రూపాయలు ఇచ్చి తర్వాత 500 కోట్లు ఇచ్చి ఇదే అద్భుతం అన్నట్టు మోడీ చెప్పుక తిరిగే. జనాన్ని ఆదుకునే తందుకేమో 500 కోట్లు, విగ్రహాలు పెట్టే తందుకు 3000 కోట్లు. ఇట్లున్నది వాళ్ళ పరిపాలన. అందుకే దక్షిణాదిల నాయకులను ఒక్కటి చేయాలన్న అవసరాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఇగో ఈ ప్లాన్ చేసిండు అంటున్నారు. చలో ఇక పార్టీల మేనిఫెస్టోలు కూడా విడుదలైపోయినాయి. అటు తెలుగుదేశం విడుదల చేసింది, ఇక కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. పీపుల్స్ మేనిఫెస్టో అంట దాని పేరు. 116 పేజీలతో సింగారించుకున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం రాసిరు, ఏం చెప్పిర్రు, ఏం కథ అన్న మనకేమైనా అక్కరకు వచ్చేది ఉన్నదా లేదా ఒక పరి చూసి వద్దాం. పరి ఇగో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2018. దానికి పీపుల్స్ మేనిఫెస్టో అని పేరు పెట్టారు. ముందు మాటతో శురువు అయిన మేనిఫెస్టోలో 35 ముచ్చట్ల మీద రాత రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, ఏం కథ అనేది. అంటే ఇది ఒక రకంగా ప్రజలకు ఇస్తున్న హామీ పత్రం అనుకోవచ్చు. మరి ఇందులో ఏమేమి రాసుకొచ్చారు అనేది చూస్తే, ఫస్ట్ పరిపాలన పసందుగా చేస్తాం, అమరులు, ఉద్యమకారుల సంక్షేమం, రైతులు, వ్యవసాయాలు, యువత, నిరుద్యోగం, విద్య, వైద్య, గృహ నిర్మాణం, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, కార్మిక సంక్షేమాలు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్సు, ఇట్లా ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా రాసుకొచ్చారు ఈ మేనిఫెస్టోలో. ఈ మేనిఫెస్టో దస్తూరి దామోదర రాజనరసింహ గారు 116 పేజీల పుస్తకం తయారు చేశారు. కానీ మరి ఆఖరికి ఓ సంతకం కూడా ఉండాలి కదా. మేము గెలిచినాక ఇవన్నీ అమలు చేయకపోతే నాదే జిమ్మదారి, నా మీదనే చర్యలు తీసుకోరని ప్రమాణం చేసుకుంటూ సంతకం పెట్టాలి కదా. మరి ఆ సంతకం అయితే ఇప్పటికి ఎవరు పెట్టలేదు. అంటే ఇది అమలు చేయకుంటే జనం ఎవరిని అడిగే అవకాశం మాత్రం లేదన్నట్టు. ఇక ముఖ్యమంత్రి ఉంటే ఒక రెడ్డి ఆయన్నే ఉండాలన్న కానూన్ ఉన్నది కాబట్టి మేనిఫెస్టో నేను రాసినా రాసిన వాళ్ళని అడుగుపోయారంటే ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అయ్యా పీసీసీ అధ్యక్షుల వారు, మీరు ఈ మేనిఫెస్టో మీద ఒక సంతకం పెట్టుర్రి. అట్లనే ఈ మేనిఫెస్టో ఉత్త తెల్లకాయదాల మీద ప్రింటింగ్ చేస్తే సరిపోదు సారు, బాండ్ పేపర్ మీద వచ్చేయరి. అప్పుడు బరాబర్ హక్కు ఉంటుంది ప్రజలకు, మీరేమన్నా తేడా చేస్తే అడిగేతందుకు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇండ్లు కట్టుకునేటందుకు 5 లక్షల రూపాయల సాయం, నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి, డ్వాక్రా మహిళలకు 1 లక్ష గ్రాంట్లు, ఇట్లా బాగానే చెప్పారు కానీ అమలు కూడా కావాలి చూడరు మరి మీరు గెలిస్తే అనేదే మా ముచ్చట. టీఆర్ఎస్ పార్టీని ఓడగడతాందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద కష్టపడవలసిన పని లేనట్టుంది కదా.
కుద్దు హరీశ్రావే చెప్పిండు తెలంగాణలో అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నది కేసీఆరే, మరి మీరు కేసీఆర్ కోటేస్తారని ఓటర్లను అడుగుతా ఉన్నాడు. మరి కావాలనే అన్నాడా నోరు జారిండా ఏం కథనో కానీ ఇది హరీశ్రావు గుండెలకేనా వచ్చిన మాట లెక్కనే అనిపిస్తుంది చూస్తుంటే. మీరు కూడా చూడరు ఆనాడు తెలంగాణను అడ్డుకొని ఈనాడు తెలంగాణ ప్రగతిని అడుగడుగున అడ్డుకుంటున్న కేసీఆర్ నాయకత్వం కావాలా? ఆలోచించి ఎన్నికల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇన్నరా ఇనోళ్ళుంటే మళ్ళొకపారి నురి బాగా. ఆనాడు తెలంగాణను అడ్డుకొని ఈనాడు తెలంగాణ ప్రగతిని అడుగడుగున అడ్డుకుంటున్న కేసీఆర్ నాయకత్వం కావాలా? ఆలోచించి ఎన్నికల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇదన్నట్టు ఆనాడు తెలంగాణను అడ్డుకొని ఈనాడు తెలంగాణ ప్రగతిని అడుగడుగున అడ్డుకుంటున్న కేసీఆర్ నాయకత్వం కావాలనా మీకు? ఆలోచించి ఎన్నికల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా అన్నాడు. అంటే దీని అర్థమేంది? కేసీఆర్ కు ఓటేయకురని చెప్పిండు అన్నట్టు. తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నదే కేసీఆర్ అని చెప్పిండు. మరి ఎందుకు ఇట్లా చెప్పిండు? నిజంగా కేసీఆర్ నోడగొట్టేందుకు హరీశ్రావు ఏమన్నా ఉపాయం గట్టిండా? ఒంటేరు ప్రతాప్ రెడ్డి గప్పట్ల చెప్పింది నిజమేనా? మా వామ నోడగొట్టు ప్రతాప్ రెడ్డి నేను నీకు అండగుంటానే ఆయనకు ఫోన్ చేసింది కూడా వాజీవేనా ఏంది అనిపిస్తుంది కదా. కానీ కాకుండొచ్చు. పంచాయతీ ఉంటే ఇంట్లో చూసుకుంటారు, కానీ ఇట్లా బహిరంగ సభల పాయింట్ ఎందుకు చెప్తారు? ఏదో నాలికే జారిపోయినట్టును అందుకే ఇట్లా అని ఉంటాడు. కానీ కారు పార్టీ వాళ్ళే కాంగ్రెస్ను గెలిపియమని చెప్పి నినాదాలు ఎక్కువైనాయి నిన్న ఇయాల. మొన్న ఇంద్రకరణ్ రెడ్డి కూడా చేతి గుర్తుకే మన ఓటు అన్నాడు. ఇప్పుడు హరీశ్రావు గారు కూడా ఇదే అని ఓ కేసీఆర్ సార్ ఒక గట్టి యజ్ఞం చెప్పి సార్ వీళ్ళు నోరు జారకుంటుండే తందుకు, లేకపోతే కాంగ్రెస్ పార్టీని వీళ్ళే గెలిపించే తట్టున్నారు. ఓ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకే సపోర్ట్ చేయక మీరు ఒక పని చేయరు, ఈ డప్పులు సాటింపులు చేసుడు ఇది విడిచిపెట్టరు సారు. చక్కగా టీవీలల్లో పేపర్లల్లో ప్రకటనలు ఇయ్యి. టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి వస్తే తాగినంత మందు ఎగిరి దుంకోవచ్చు, 1000 రూపాయల కూలి కూడిస్తామని చెప్పురి. లేకపోతే ఏం సార్ ఊర్లో పోయి డప్పులు పెట్టి 1000 రూపాయల ఓ రాండ్రి మీటింగ్ అని చెప్పి గీదా ఓ పద్ధత ఈ ఎన్నికల. చికెన్ మటన్ మందు అని ఎంపిస్తారు. ఓకే 1000 రూపాయలు 1000 రూపాయలు మంచి 1000 రూపాయలా. వింటున్నారా? మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాడ కేసీఆర్ మీటింగ్ ఉన్నదట. దానికి మందిని జమ చేస్తందుకు ఇగో ఇట్లా సాటింపేస్తున్నారు. తాగేతందుకు మందట, చికెన్ మటన్తో భువ్వనట, మీదికి వెళ్ళి 1000 రూపాయలట కూలి. ఏంది ఇది ముఖ్యమంత్రి గారు, ఈ వీటిని ఎన్నికలంటారా లేకపోతే ఇంకేమంటారు? మీటింగ్లకు వచ్చేట వాళ్ళకి మనిషికి 1000 రూపాయలు ఎందుకు సార్? మీ పరిపాలన అంత చక్కదనం ఉంటే పైసలు ఎందుకు ఇవ్వాలి? ప్రజలను గొర్రెలను కొన్నట్టు ఎందుకు కొనాలి? 100 సీట్లు వస్తాయని నువ్వే అంచివి, మళ్ళీ ఈ ఉద్యర పనులు ఎందుకు చెప్పురి? లేదు మేము అట్లనే చేస్తామంటే ఒక పని చేయరి, టీఆర్ఎస్ మీటింగ్లకు 1000 సంఖ్యలో తరలిరండ్రి, వచ్చిన వాళ్లకు మందు విందు పసంద్ అని ప్రకటనలు టీవీలల్లో పేపర్లల్లో ఈ రోడ్చిపోతుంది. ఎన్నికల సంఘమా ఇది? ఒక రకంగా మీరు ఫెయిల్ అయ్యారని చెప్తున్న సాటింపే. మొన్ననే ఆలేరు నియోజకవర్గంలో కేటీఆర్ సభకు వస్తే మనిషికి 500 రూపాయలని ఆడ సాటింపేసిరి, ఇప్పుడు ఈడ. ఇంత తెలంగాణలో ఏమవుతున్నది? మనిషికి 1000 రూపాయలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి, ఆ పైకం ఏడంగా తెస్తారు ఏం కథ? మరి దీని మీద ఏమన్నా సుమోటో కేసులు ఉంటాయా ఉత్తదేనా చూడాలి. మన తాన సర్పంచితనం చేస్తేనే చేతులు ఉండరు ఒకరొకరు. ఇక ఆయన సర్పంచ్ అయి తెలబడలేస్తే ఆయన చెప్పులు ఆయన దొడుక్కోడు, ఒకరు దొడగాలి ఇంకా. కానీ డచ్ దేశ ప్రధానమంత్రి ఆయన చేతులున్న కాఫీ కప్పు కింద పడ్డది, అది మొత్తం అలికినట్టు అయిపోయింది. దాన్ని ఆయన అది తీసుకొచ్చి సాఫ్ చేసిపోయిండు. మనోళ్ళకు వాళ్ళకి ఎంత తేడా ఉన్నా చూడరి, ప్రధానమంత్రి ఫ్లోర్ దూడ్చిపోయిండు, మన తాన సర్పంచే చెప్పుల మందితోనే ఇప్పించుకుంటాడు, వాళ్ళకి మనకు గది తేడా. Ja, ist ja los hier. Ja, und die Nummer hier.
same guy. ఇగో ఈయన పేరు మార్క్ రూటు, డచ్ దేశానికి ప్రధానమంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలోకి మీటింగ్ ఉంటే నడిచిపోతున్నాడు. చేతిలో ఓ కాపీ కప్పు పట్టుకొని పోతుంటే ఆయనతో ఎంట్రన్స్ కాడాది జారిపోయి కింద పడ్డది. తన చేతిలో ఉన్న కాగితాలు పక్కకు పెట్టి ఆ బండలు దూడిసే కట్టె తీసుకొని ఎంత ముద్దుగా సాబ్ చేసిండు చూడుర్రి. ఒక దేశానికి ప్రధానమంత్రి మల్ల ఆయన ఊరి సర్పంచ్ అన్నట్టు కూడా కాదు. మన తాను ఉంటారు లీడర్లు, వాళ్ళ ముడ్డి వాళ్ళు కడుక్కునే తందుకే కూలీలను పెట్టుకుంటారు. కాళ్ళకు చెప్పులేసుడిగా ఒక్క కథ నా మనవల సంగతి చెప్తే, వాళ్ళ ఫైల్ వాళ్ళు పట్టుకోరు. కానీ ఒక దేశ ప్రధాని ఇట్లా కింద పడ్డ కాఫీని దూడిసి సాబ్ చేసిందంటే ఇదేం చిన్న ముచ్చట కాదు. ప్రపంచంలో ఉన్న సోమరిపోతు లీడర్లు అందరికీ శింపపెట్ట అనుకోరాదురి. ఒక దేశానికి నేను ప్రధానమంత్రిని కదా, నేనెందుకు దూడుస్తా అనుకోలే, బాధ్యతతో చేసిండు. ఆ సాబ్ సపాయాలు కూడా ఎంత మంచోడు ఈ సారు అనుకుంటున్నారు చూడరి పక్క పోయి నిలబడి. గది లీడర్షిప్ అంటే బండల మీద కప్పు కాఫీ పడితే తూడ్చినోడు, దేశం మీద ఉన్న మరకలు దూడవడా. అందుకే ప్రధానమంత్రికి సరిపడ మనిషి అయిన. ఇగో ఇవి అలాంటి తీన్మార్ మల్లన్న వార్తలు చూస్తూనే ఉండరు మన 99 టీవీలో రాత్రి 8:30 పొద్దుగాల 8:30 ఇగుంటా. For more updates, please subscribe 99 TV Telugu.